నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ కాంగ్రెస్ పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడుతోంది ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా మారింది సీనియర్లు కలిసి రాకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒంటరిపోరు కొనసాగిస్తున్నారు పార్టీని గాడిలో పెట్టాలనే ఆయన తపనకు బలం చేకూరడం లేదు సీనియర్లెవరూ కూడా ఆయన వెంట నడవడం లేదు దీంతో కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలా మారుతోంది రాష్ట్రంలో బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెబుతూ ఉండడంతో కాంగ్రెస్ కథ కంచికే చేరనుందా అని రాజకీయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి అధిష్టాన బలం ఇస్తూ ఉండడంతో ముందుకు వెళుతున్నా ప్రయోజనాలు మాత్రం దక్కడం లేదు పార్టీని నమ్మే పరిస్థితిలో జనం లేరు పార్టీని పూర్తిగా మర్చిపోయే రోజు కూడా వస్తుందనే సందేహాలున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఢీలా పడటానికి ప్రధాన కారణం అధిష్టానమే పార్టీలో సీనియర్లుగా ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వడంతోనే పార్టీలో ముసలం ప్రారంభమైంది ఆదిలోనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అలకబూని అధిష్టానంపై ప్రత్యక్షంగా పోరాటం చేశారు తర్వాత కాలంలో ఆయన స్తబ్దుగా ఉన్నా ఇప్పటికీ కూడా కోమటిరెడ్డి పార్టీపై విశ్వాసం లేదు దీంతో ఆయనకు మద్దతుగా జగ్గారెడ్డి విహెచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి లాంటి వారు కూడా పార్టీలో చురుకుగా పాల్గొనడం లేదు దీంతో పార్టీ భవిష్యత్ అంధకారంలో పడింది గతంలో జరిగిన నల్గొండ జిల్లా మునుగోడుపై ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది డిపాజిట్ కూడా రాలేదంటే ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది పార్టీ ప్రజల్లో పట్టుకోల్పోతోంది ఫలితంగా రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభావం చూపటం అనుమానంగానే తోస్తోందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు పార్టీ ప్రతిష్ట దేశవ్యాప్తంగా కూడా ఇలాగే ఉంది పార్టీ ఇప్పట్లో కోలుకుని బలోపేతం కావటం కలగానే అనిపిస్తోంది పార్టీ బలోపేతం కావాలంటే ఏం చేయాలి పార్టీలో ప్రక్షాళన జరగాలి పార్టీ నేతల్లో ఐకమత్యం పెరగాలి కార్యక్రమాల్లో సీనియర్లు కలిసి రావాలి ఇంతవరకు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలకు సీనియర్ల చేయూత కనిపించడం లేదు దీంతో వారిలో వారికే ఐక్యత లేకపోవడంతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారనే వాదనలు కూడా వస్తున్నాయి మరోవైపు కోమటి రెడ్డి వెంకట్రెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి కోమటి రెడ్డిని పార్టీ నుంచి దూరం చేసేందుకు చెరుకు సుధాకర్ ను వాడుకుంటున్నట్లు చెబుతున్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితుల్లో ఇంకా ఏ మార్పులు చోటు చేసుకుంటాయో తెలియడం లేదు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నా అవి ఇవ్వటం లేదు దీంతో అధిష్టానం మద్దతుతో ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా ప్రజలకు అవి చేరువు కావట్లేదు పార్టీని ప్రజలు పూర్తిగా విశ్వసించటం లేదు పార్టీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పార్టీని గాడిలో పెట్టాలనే రేవంత్ వ్యూహము వలించట్లేదు కోమటిరెడ్డి ప్రాభవాన్ని తగ్గించి అతన్ని పార్టీకి దూరం చేస్తేనే పార్టీ మనుగడ సాగిస్తుందనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం